నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి మరి మనతో ఉన్నారు ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త రిటిల కిరణ్ భాయ్ గారు అంటే సాధారణంగా ప్రతి మనిషికి సనాతన ధర్మం ప్రకారం అనేక రకాల సందేహాలు ఉన్నాయి కదా మరి ప్రతి మనిషి అంటే చాలామంది అనేక రకాల డౌట్స్ ధర్మబద్ధమైన సందేహాలు అడగడం జరిగింది అవి మరి మనం అమ్మతో అడిగి మనకున్నటువంటి జనరల్ డౌట్స్ రెగ్యులర్ డౌట్స్ని తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం అమ్మ అమ్మ ప్రతి మనిషికి ఇప్పుడున్న మనిషిల్లో ప్రతి మనిషికి కావాల్సింది లక్ష్మి ఇంట్లో లక్ష్మి ఉండాలి ఆ లక్ష్మి వెళ్ళిపోవాలి సో ఇది అందరూ కోరుకుంటున్నారు మరి లక్ష్మి కావాలి అలక్ష్మి వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి దానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా తప్పకుండా జాహ్నవి మంచి ప్రశ్న అడిగావు ముందు అలక్ష్మీతత్వం వెళ్ళిపోవాలి అంటే ఒక అద్భుతమైనటువంటి రెమెడీ అయితే ఉంది అది చేసుకునే లోపల ముందు మన ఇంట్లో దుమ్ము ధుళి భూజులు వెళ్ళాడడం ఆ తర్వాత అందరికీ చాలా మందికి ఉండేటువంటి కామన్ అలవాటు ఏంటంటే వేసుకున్న బట్టలే వేసుకుంటూ ఉండటం ఉతకకుండా స్ప్రేస్ వచ్చేసాయి బాడీ స్ప్రేస్ డియోడరెంట్స్ వచ్చేసాయి ఆ వాసన రాకుండా కుట్టేసుకుంటున్నారు వేసుకున్నవే పది రోజులు వేసేసుకుంటున్నారు అలా బట్టలు వేసుకున్న వాటిని ఇంకొక రెండోసారి వేసుకోవడమే అలక్ష్మీతత్వం అది ఎవరికి తెలియట్లేదు యాక్చువల్గా సో వేసుకున్న బట్టలు మళ్ళీ మళ్ళీ వేసుకోవడం అలాగే నిద్ర లేచిన తర్వాత పక్కనే దులిపి వేసుకుని మళ్ళీ మనం కప్పుకునేటువంటి బ్లాంకెట్ని మడకుండా అలా కాసేపు ఉంచేసేయడం అలాగే సోఫాల మీద మంచాల మీద కూర్చుని అన్నం తినడం ఎక్కడైతే మనం సుఖంగా పడుకుంటామో కూర్చుంటామో అక్కడ కూర్చుని అన్నాలు తినడం టిఫిన్లు తినడం తాగడం మంచినీళ్ళు కావచ్చు టీలు కావచ్చు కాఫీ ఇవన్నీ కామన్ అయిపోయినాయి ఈరోజు నిజం చెప్పాలంటే ఇవే ఆ తత్వాలు అక్కడ కూర్చుని కనీసం సోఫాలో కూర్చొని కాఫీ కూడా తాగుతా ఎట్టి కాఫీ మంచినీళ్ళు ద్రవ పదార్థాలన్నీ కూడా కింద బాసిని పెట్టేసుకుని కూర్చోవాలి ఇదివరకు చూడ మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు ఇంకా పెద్దవాళ్ళు ఎవరన్నా మనం ఒక జనరేషన్ని చూస్తుంటే వాళ్ళు కాఫీ అనగానే కింద ఒక పీట వేసుకుని దాని మీద కూర్చుని హాయిగా తాగేవాళ్ళు మనం సోఫాల మీద మంచాల మీద కూర్చును లేకపోతే నుంచునో కాఫీలు టీలు మంచినీళ్ళు తాగడం మొదలెట్టాకనే ఎముకలు వీక్ అయిపోతున్నాయి నరాల వీక్నెస్ వస్తుంది మోకాళ్ళ నొప్పులు మోచెత్తుల నొప్పులు రావడానికి కారణం ఏంటంటే లిక్విడ్ పదార్థాలని నుంచుని లేదు చాలా కంఫర్టబుల్గా కూర్చుని మెత్తగా ఉన్నటువంటి ప్లేసెస్లో కూర్చుని తాగడం అలా తాగకూడదు ఇలాంటివన్నీ రూల్స్ ఇవన్నీ తత్వాలు నీకు ఐశ్వర్యమా అనైశ్వర్యమా అనే కన్నా తత్వాలు ఎప్పుడైతే ఒక ఇంట్లో ఇలాంటివి చేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని కనీసం ఒక మంచి సంకల్పం చేసుకుని నా ఇంట్లో ఇంకా చెత్త ఉండకూడదు నా ఇంట్లో ఇంకా చెయ్యొద్దు అన్న పనులు నేను చెయ్యొద్దు అని ఒక గట్టి సంకల్పాన్ని తీసుకుని ఒకసారి ఇల్లు ప్రక్షాళన చేసుకుని ఆ చేసుకున్న తర్వాత నుంచి ఇప్పుడు వచ్చేదంతా చాతుర్మాసాలు అవును అద్భుతమైనటువంటి రోజులు ఈరోజు మంచి రోజు చెడు అనేటువంటిది ఈ నాలుగు మాసాలు లెక్క పెట్టుకోవడానికి అవకాశం లేదు ప్రతిరోజు అత్యుత్తమమైనటువంటి రోజు కనుక ఈ నాలుగు మాసాల్లో ఏదో ఒక మంచి రోజు ఇల్లు అంతా శుభ్రంగా దులిపేసుకోండి ఉన్న బట్టలన్నీ ఇంకా అడుగు బొడుగు లేకుండా చిరిగిపోయిన తీసేసేయండి ఉతకకుండా పెట్టిన హాయి ఉతికేసేసేయండి హ్యాపీగా ఇల్లు అంతా శుభ్రం చేసుకోండి ఆ రోజు నుంచి సాయంకాలం పూట ఏ ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా తప్పనిసరిగా ఇంటి బయట అంటే ముఖద్వారానికి బయట కుడి చేతి వైపున చక్కగా ఓ దీపం పెట్టండి అలాగే ఆ దీపం ముందు పెట్టాలి అలాగే ఇంటి వెనకాల అంటే మన వంటింటికి బయట ఉన్నటువంటి ప్రదేశంలో ఎడమ చేతి వైపున ఇంకో దీపం పెట్టండి అట్లా గనక అంటే అది సౌత్ ఫేస్కి ఎడమే ఇప్పుడు మీకు ద్వారం ఎలాగైతే ఉంటుందో అది ఈస్ట్ కావచ్చు వెస్ట్ కావచ్చు నార్త్ కావచ్చు సౌత్ కావచ్చు ఎవరి జాతకాన్ని బట్టో కలిసి వచ్చేదాన్ని బట్టో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు ఆ ముఖద్వారానికి కుడి చేతి వైపున బయట వైపు అత్తులు అంటే ఎక్కడైనా ఉండొచ్చు ఉండచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇంటి ముఖద్వారానికి బయటకు వెళ్తూ ఉంటే మనకి కుడి చేతి వైపున దీపం పెట్టాలి అలాగే ఇంటి వెనక భాగాన ఎడం చేతి వైపున పెట్టాలి అలా గుమ్మాల దగ్గర కుడి చేతి ముఖ ముఖద్వారం దగ్గర ఎడం చేతి వైపున వెనక ద్వారం దగ్గర కనుక దీపాలు పెట్టినట్లయితే ఆరు సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా ఈ దీపం వెలిగేలా చూసుకోవాలి ఇలాంటి దీపాన్ని కనుక పెట్టి ఆ దీపానికి ఎవరైతే పంచదార నైవేద్యం పెట్టి రెండు దీపాలకి పంచదారే అందులో డౌట్ లేదు ఆ పంచదారని రోజు వెళ్ళడం మీకు కష్టం అనిపిస్తే ఆ పంచదార నైవేద్యం పెట్టంగానే ఓ డబ్బాలో వేసేసుకోండి ఈ పంచదారని ఆ పంచదారని కూడా ఓ డబ్బాలో వేసేసుకోండి మళ్ళీ రెండో రోజు మళ్ళీ వారానికి ఒకసారి అలా కట్టుకున్నటువంటి పంచదారని గుళ్ళ దగ్గర కానీ చెట్ల దగ్గర కానీ చీమలు పాకుతూ ఉంటాయి ఆ చీమలకు కనుక వేసేసినట్లయితే మనకు ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా వెళ్ళిపోతుంది ఆ దరిద్ర దేవత ఆవిడెవరైతే ఉన్నారో ఆవిడ మనకి స్వస్థతని కూర్చడం కోసం ఆనందాన్ని ఇవ్వడం కోసం ఆవిడ బయటికి వెళ్ళిపోతుంది ఏ లక్ష్మీతత్వం అయితే ఇంట్లోకి రావడం ద్వారా మనం ఆనందంగా ఉంటామో ఆ లక్ష్మీతత్వం ఇంట్లోకి ఆహ్వానింపబడుతుంది మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి మనం శుభ్రంగా ఉండాలి మనం వేసుకునేవి శుభ్రంగా ఉండాలి మళ్ళీ 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 వేసుకునేవి మాత్రం వేసుకోకుండా ఇట్లాంటి జాతాలు తీసుకుని ఈ దీపారాధన గనక చేసి ఆ దీపాలకి పంచదార నైవేద్యం పెట్టి చెమలకు కనుక వేసినట్లయితే అలక్ష్మీతత్వం అనేటువంటిది ఇంకా జీవితంలో మన ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు నిజంగా అంటే ఇది ఎవరైనా చే అంటే స్త్రీలు పురుషులనే ఏమైనా ఉంటుందో ఏమీ తేడా లేదు లేదు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయారు ఇంట్లో పిల్లలకి విసుగొచ్చింది ఏ ఏంటి మనం ఇంకా డెవలప్ కామా ఇట్లా ఉంటామా విసుగొచ్చింది పిల్లలు పిల్లలనే చేయచ్చు వీళ్ళు వాళ్ళు చేయాలని లేదు నీ పరిస్థితి నీకు విసుగు కలిగిస్తుంది అన్న ప్రతి వాళ్ళు మొదలెట్టి ఇంకా లైఫ్ మీద వెరక్తి వచ్చేసింది ఎంత కాలం చూడు జీవితం మారట్లేదు ఇలాగే ఉంటుంది ఎవడన్నా ఇంటికి వస్తే ఇచ్చి నాకే చిరాగా ఉంది ఎవరింటికన్నా వెళ్తే ఇల్లు ఎంత బాగుంటున్నాయి ఇల్లు హాయ్ ఎంత మనశాంతిగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ఆనందం మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అనేటువంటి ఫ్రస్ట్రేషన్ ఉన్న ప్రతి వాళ్ళు స్టార్ట్ చేయాలి అమ్మ కొంతమంది ఇళ్ళల్లో ఇంతకుముందు మీరు చూడండి పిల్లలకి విసుకొస్తే పిల్లలు చేసేయచ్చు అనేసి పెద్దవాళ్ళు పిల్లలు పూజలు చేస్తుంటే యాక్సెప్ట్ చేయరు కొంతమంది ఇవి అత్తగారు కానీ ఎవరైనా అమ్మ కానీ కొంతమంది ఏంటో మేము చేస్తాంలే నువ్వెందుకు చేయడం అను అంటారు వాళ్ళకేమో వచ్చిరానట్టు ఏదో చేస్తారు మరి అలాంటప్పుడు ఏం చేయాలి చేసినా ఎలా చేసినా ఒకవేళ అలా పెద్దవాళ్ళు ఇంట్లో ఒప్పుకోకుండా పిల్లలకి అధికారిక లేకుండా కనుక ఇల్లు ఉంటే అదే ఇంటిని శుభ్రం చేసుకోండి శుభ్రం చేయడానికైతే ఎవరు నో చెప్పరు కదా దీపం వెలిగించేంత స్థితి కనుక లేకుండా పెద్దవాళ్ళు వద్దు అనేట్లయితే కనీసం ధూపం వేయాలి ఇంట్లో అందున ఇప్పుడు మనకి జరిగేటువంటివన్నీ కూడా మాస మొదటి తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా వారాహి నవరాత్రులను చెప్పబడుతూ ఉంటాయి వారాహి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి విషయాలు ఏమిటి అంటే ఇంట్లో నిత్యము ధూపం వేస్తూ ఉండడం దాంతోపాటుగా సాయంకాలం పూట బెల్లంతో చేసినటువంటి పానకాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఈ రెండింటి వల్ల ఏం జరుగుతుంది అంటే ఇల్లు కూడా చక్క ఒక పంట పొలాన్ని గనక పంట పండేటువంటి ఒక పొలాన్ని గనక మనం చక్కగా దున్ని చక్క నీళ్లు పోసి అందులో విత్తనాలు వేసి అది చిన్న చిన్న మొలకలు వస్తే ఆ పంట చూడ్డానికి ఆ స్థలం అంతా ఎంత ఆనందకరంగా ఉంటుందో వారాహి అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠింపజేసుకోగలిగిన వాళ్ళు నిత్యము ఈ ధూపము దాంతోపాటు ఈ నైవేద్యాన్ని బెల్లం పానకాన్ని గనక ఇంట్లో నైవేద్యం పెట్టుకున్నట్లయితే దాని ద్వారా ఆ ఇల్లు కూడా మొలకలెత్తుతున్నటువంటి పంట భూమిలాగా మనసుకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించి ఇంటిని నెమ్మదిగా రాబోయే కాలంలో సుభిక్షంగా మారుస్తుంది అది సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా ఏదైనా మనం ఉంటున్నాము అంటే మన ఇల్లే ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు ఉన్నవాడిదే ఇల్లు దున్నేవాడిదే భూమి అని ఆ రోల్ని కనుక జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే మనం ఉన్నంతకాలం మన ఇల్లే ఇప్పుడు ప పక్కింటి వాడదు కదా అని చెప్పేసి సొంత ఇల్లు మన ఇల్లు ఊడ్చుకోకుండా ఉన్నామా ఇంటికి ముగ్గులు ఎట్టుకోకుండా ఉన్నామా ఇంట్లో ఫంక్షన్ వస్తే మామిడి తోడనం కట్టుకోకుండా ఉన్నామా అన్నీ చేసుకుంటూనే ఉన్నాం మన ఇల్లు అని చెప్పి కనుక నువ్వు ఏ ఇంట్లో ఉన్నా నువ్వు సంకల్పం చెప్పుకునేటప్పుడు నేను ఉన్నటువంటి ఈ ఇంట్లో అని చెప్పుకుంటావు అమ్మ మరి దీపం పెట్టే సమయం పొద్దున్న మీరు చెప్పిన ఆ సమయాలైనా ఒకవేళ వేరే టైమింగ్స్ ఏమైనా మార్చు వీలైనంత వరకు ప్రదోషకాల సమయం ఆరు గంటల నుంచి రాత్రి అయవబోయేటువంటి ముందు ఘడియ ఎనిమిది గంటల దాకా ఈ దీపం కనుక నిత్యం వెలుగుతున్నట్లయితే మంచి జరుగుతుందమ్మా అంటే దానివల్ల మనలో ఉండే మన ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మి బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉండదు ఒకవేళ ఒక అరగంట నలభై నిమిషాలు మనం చేసేటువంటి ఉద్యోగాన్ని వల్లనో లేకపోతే ఇంకో పని వల్లనో లేట్ అయినా కూడా కనీసం ఏడింటి లోపల ఈ దీపాన్ని పెట్టి తొమ్మిదింటి దాకా ఆ దీపాన్ని కదలచుకుండా అంటే కనీసం రెండు రెండున్నర గంటల పాటు ఆ దీపం ఇంటి బయట వెనకాల వైపు కూడా వెలుగుతూ ఉండడం ద్వారా ఆ వెలుగు రేఖలు మన ఇంట్లోకి ప్రసరించి మనకు ఉన్నటువంటి ఆ లక్ష్మీతత్వాన్ని తొలగిస్తూ మనకి ప్రాప్తం యోగ్యతలో ఉన్నటువంటి లక్ష్మీతత్వాన్ని మనకి సులువుగా అందించేటువంటి ప్రయత్నం చేస్తాయి ఓకే తూర్పు వైపేమో ఆవు అవినీతితో దీపం పెట్టడం వెనకాల వైపు ఉన్నటువంటి ద్వారం దగ్గరేమో నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవడం చాలా సంతోషం అమ్మ నిజంగా చాలా అవసరం చాలామంది అడుగుతున్న ప్రశ్న థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చాలామందికి ఉంది కదండి మా ఇంట్లో అలక్ష్మి పోవాలి లక్ష్మి ఉండాలి ఎప్పుడు కూడా లక్ష్మితో మేమందరం ఆనందంగా ఉండాలి అని అందరూ అడుగుతున్నారు మరి మీ అందరి ప్రశ్నకి మంచి రెమెడీ చక్కటి రెమెడీ మరి అందించేశారు కదా సో ఖచ్చితంగా ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ కూడా దీన్ని ఆచరించండి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి లక్ష్మి తత్వాన్ని ఉంచుకోండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం